పదంబర్పేట్ నగర పంచాయతీ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు మూడేళ్లు పూర్తి కావడం వారు పదవుల నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం వైపు మొగ్గు చూపారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెదంబరపేట్ నగర పంచాయతీ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు మూడేళ్లు పూర్తి కావడం వారు పదవుల నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటూ ఉండడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం వైపు మొగ్గు చూపారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా కలెక్టర్ నిఖిలకు 23 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ 19 మంది కౌన్సిలర్లు కలెక్టర్ను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, టీజేఎస్ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా కలెక్టర్ నిఖిలకు 23 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ 19 మంది కౌన్సిలర్లు కలెక్టర్ను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, టీజేఎస్ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. బీఆర్ఎస్ లో విభేదాలు బయటపడుతున్నాయి. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లా కలెక్టర్ నిఖిలకు 23 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ 19 మంది కౌన్సిలర్లు కలెక్టర్ను కోరారు. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, టీజేఎస్ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు.